ఈరోజు మనతో ఉన్నారు త్రిపురనేని వరప్రసాద్ గారు. అంతకంటే ఎక్కువగా చిట్టిగా పరిచయమైనటువంటి గట్టి వ్యక్తి. చిత్ర పరిశ్రమ తరఫున ఎవరు మాట్లాడకపోయినా తన భారం అంతా కూడా భుజస్కంధాల మీద వేసుకొని వాణిని వినిపించేటటువంటి వ్యక్తి. అతిరథ మహారథులు అనిపించుకున్నటువంటి మహారథి గారి తనయుడు, దర్శక పిత, దర్శక పుత్రుడు, అన్ని విధాలు కూడా చిత్ర పరిశ్రమతో పైన వేసుకున్నటువంటి వ్యక్తి త్రిపురనేని చిట్టి గారు. చిట్టి గారు స్వాగతం. నమస్తే. ఎస్క్యూ టాక్ షోకు. మీ సినిమా జీవితం కూడా చాలా సుదీర్ఘమైంది వాస్తవానికి. ఈ తళుకు బెల్కుల మాయాబజార్లో మీరు అలా చాలా దశాబ్దాల పాటు నెట్టుకొస్తున్నారు. ఆ విషయాలన్నీ అడిగే ముందు ఇప్పుడు చిత్ర పరిశ్రమను అట్టుడుకిస్తున్నటువంటి అంశం లేదా అట్లా భావిస్తున్నటువంటి ఒక అంశం ఒకటి నడుస్తూ ఉంది. ఈ క్యాస్టిక్ కౌచర్, దాని మీద పవన్ కళ్యాణ్ అండి, ఛానల్స్ అన్నీ కూడా ఒక విధమైనటువంటి విమర్శకు గురవుతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇంత దుస్థితి ఇంతవరకు ఎప్పుడు లేనటువంటిది. ఇంతవరకు లేనటువంటిది అంటే నేను అనేది ఈ విధమైన కలుషిత వాతావరణం. ఈ కలుషిత వాతావరణాన్ని ఒక ఫస్ట్ ఒక మాట చెప్పుకొని నేను మిగతాలోకి వెళ్ళాను. ఈ ఇండస్ట్రీలో అనేక సార్లు అనేక సందర్భాల్లో ఇంతకన్నా పెద్ద పెద్ద ఇష్యూలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ పెద్ద తలకాయలు అంటూ ఇండస్ట్రీలో ఉండేవారు. ఆనాటి నుంచి డివిఎస్ రాజు గారు కానీ, ఒక ఎంఎస్ రెడ్డి గారు కానీ, ఒక రామానాయుడు గారు కానీ, ఒక దాసరి నారాయణరావు గారు కానీ, ఇలాంటి కొన్ని పెద్ద తలకాయలు ఎప్పుడు ఉండే. ఏ సమస్య వచ్చినా అది అల్లరి కాకుండా ముందుకెళ్ళి బహిర్గతం అయిపోయే చెండాల అయ్యేలోపు వాళ్ళే సందర్భ వాళ్ళని ఇమీడియట్గా పిలిచి కూర్చోబెట్టి ఏమిటని టక్ టక్ అని సాల్వ్ చేసి ఆ పెద్దరికంగా ఇండస్ట్రీ యొక్క గౌరవాన్ని కాపాడే పద్ధతిలో ఉండేవారు. ఆ పెద్ద తలకాయలు వాళ్ళు లేరు. అలా పెద్ద ఆ స్థానాన్ని పూర్తి చేయడానికి కూడా ఆ క్యాలిబర్ ఉన్నవాళ్ళు కూడా లేరు. పెద్ద సీనియర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్, సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఆసక్తి లేక శక్తి ఉందా అంటే ఉంది, కానీ ఆసక్తి ఆ మనస్తత్వం. ఇప్పుడు నా కాలాన్ని ఇప్పుడు దాసనారాయణరావు ఉన్నారు అనుకోండి, ఆయన ఇంట్లో ఆయన టిఫిన్లు ఆయన భోజనాలు పెట్టించి మరి అందరిని కూర్చోబెట్టి తన కాలాన్ని తన అన్నింటినీ శ్రమపరిచి ఫర్ నో ప్రాఫిట్. ఇట్ ఇస్ ఓన్లీ టు సాల్వ్ ది ఇష్యూ సంక్షోభాన్ని. ఒక ఇండస్ట్రీ పెద్ద మనకి ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీ ఇది మనది, ఈ సమస్య అనేది మనందరికీ సంబంధించింది, అదేదో వాళ్ళిద్దరిది అనుకోకుండా మనది అని ఫీల్ అయ్యే పెద్ద మనస్తత్వాలు. ఆ పెద్ద మనస్తత్వాలు ఇవాళ ఎవరి దగ్గర లేవు. అందువల్లే ఆ పెద్ద మనస్తత్వం లేక ఇలాంటి సమస్యని వాళ్ళు పరిష్కరించడానికి ముందుకు వచ్చేవాళ్ళు లేక ఇది ఎలా అలా 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 చిల చిలవలుగా ఇంత పెద్దది. ఎందుకని చిట్టి గారు, తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరింది, వందల కోట్ల వసూళ్లు దాటాయి. బాహుబలి తర్వాత రంగస్థలం తర్వాత ఇప్పుడు భరత్ అనులేను వరుసగా పేర్లు చెప్తున్నారు, పెద్ద పెద్ద పరిధి దాటుతుంది. మరి ఎందుకు తలకాయలు ఎందుకు పెద్ద, హృదయాలు ఎందుకు పెద్దవి కావట్లేదు? అదే అండి, హృదయాలు పెద్ద కుంచుకుపోవటం అనేది గత ఒక దశాబ్దంగానే మొదలైంది. ఈ హృదయాలు కుసించిపో మనది కాకుండా ఎవరి కాళ్ళు నాది, నేను నా సెటప్, నేను నా సెటప్ ఇలాంటి. అందుకే ఆ నలుగురు అని మొదలైంది, ఆ నలుగురు స్కీము, ఆ నలుగురు అనే పద్ధతి. మేము ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి ఒకరోజు ఏంటి, మనం అందరం చిన్న సినిమాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఎవరైనా చిన్న సినిమాలు కాకుండా ఒక తాతామనుడు లేకపోతే 40-50 ఏళ్ళ దాసనారాయణరావు ఉండేదా, ఒక ఆమె కదా జ్యోతి లేకపోతే ఒక రాఘవేంద్ర గారి చరిత్ర ఉండేదా, ఇట్లా ఎవరికైనా ఒక తేనె మనుషులు అయితే కృష్ణ గారు ఉన్నారా, ఒక ఇట్లా ఎవరైనా ఎవరు స్టార్టింగ్ చూసినా ఇవాళ సోకాల్డ్ పెద్ద అనుకున్న ఈ జనరేషన్ వదిలేండి, ఈ జనరేషన్ స్టార్టింగే గోల్డ్ స్కూల్. ఆ జనరేషన్ నుంచి మన ఇండస్ట్రీ నడిచిన ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ప్రతి ఒక్కరు చిన్న సినిమా నుంచే పైకి వచ్చారు. మనం కనుక చిన్న సినిమాను బతికించుకుంటాం అనేది మన అవసరం కదా, మన బాధ్యత కదా. అంటే ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి అన్నారు, ఎందుకు అందరూ సినిమాలు తీయాలి, ఎవరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎవరికి ఫెసిలిటీస్ ఉంటుందో వాళ్ళే తీయాలన్నారు. అదొక ఫ్యూడల్ మెంటల్. అప్పుడు నేను బలహీనుల నిర్మూలన ఇంకోటి, ఎప్పుడు చిన్న సినిమాలు ఉధృతంగా చక్కగా ఉంటాయి అంటే, మీరు తమిళ ఫీల్డ్ తీసుకోండి, మలయాళం ఫీల్డ్ తీసుకోండి, ప్రస్తుతం కూడా ఈ చిన్న సినిమాల యొక్క ప్రమేయం ఉండటం వల్ల ఏంటంటే క్రియేటివిటీ అనేది బయటకు వచ్చే చిన్న సినిమాలు. పెద్ద సినిమాలు అనేప్పటికీ ఏమంటే వాళ్ళ ఇమేజ్ అని, వాళ్ళు ఫైట్లు చెయ్యాలి, పాటలు పాడాలి, సో దానికి కొన్ని రీల్స్ 3000 అడుగులు వాళ్ళకి పోతాయి. సో 6000 అడుగులు మిగులుతాయి, 6000 అడుగుల్లో మళ్ళీ ఇంటరాక్షన్లు, కామెడీ. సో 5000 అడుగుల్లోనే ఒక డైరెక్టర్ చెప్పగలరు. ఇప్పుడు ఇది చిన్న సినిమా అంటే 12000 అడుగుల్లో చెప్పవలసిన సమాజం బ్రహ్మాండంగా చెప్పచ్చు. ఏ విషయమైనా అది ఫ్యామిలీ డ్రామా అవ్వచ్చు, సోషల్ డ్రామా అవ్వచ్చు, ఇది చక్కగా చెప్పచ్చు. ఇది ఉన్నప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది. క్రియేటివిటీ చేతిలో ఇండస్ట్రీ ఉన్నంతకాలం సార్,
నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, బ్లాక్ అండ్ నుంచి ఆ రోజు నుంచి చూస్తున్నాను, ర్యాలీలు తోసుకుంటూ తీసే పెద్ద ఇంత కెమెరాలు ఆ రోజు నుంచి వాళ్ళ దగ్గర ఉన్నాను. క్రియేటివిటీ చేతిలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇండస్ట్రీ సుభిక్షంగా ఉంది, ఈ ఈగో లేవు, ఎవరికాళ్ళు పోటీ పడ్డారు, అతను గొప్ప సినిమా తీస్తే అంతకు మించిన గొప్ప సినిమా తీయాలి క్రియేటివ్ బోర్డు. ఈ అలా కాకుండా ఈ స్టార్డమ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వాడు ఆస్ట్రేలియాలో సాగుదిస్తే నేను న్యూజిలాండ్లో సాగుదీయాలి, ఇది తప్పితే క్రియేటివిటీ పోటీ ఉండదు. అందుకనే పతనం అయిపోయింది ఆ యొక్క క్వాలిటీ. మేకింగ్ ఆఫ్ ఎ మూవీ, మేకింగ్ ఆఫ్ ఎ మూవీ ఆ బొనాన్సాగా చూపించడం తప్పితే ఈ కలుషిత వాతావరణం కూడా ఆ పతనంలో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ కలుషిత ఇది కూడా ఆ ఈ పతనం కూడా దానిలో భాగమే. అంటే బ్రాండ్ వాల్యూస్ మీద దృష్టి పెట్టి ఇండస్ట్రీ బేస్ను పట్టించుకోవడం ఎవరికళ్ళు వాళ్ళ బ్రాండ్ అంతే. ఎంతవరకు మనం ఎంత పెద్ద సినిమా తీసాం మన ఇంకా మార్కెట్ ఎంత పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతుంది ఆర్థికంగా ఎకనామిక్గా ఆలోచిస్తున్నారు తప్పితే ఆర్థిక ఇంత ఆర్థికంగా పెరుగుతున్న దాంట్లో మనం ఎంత మన ఇండస్ట్రీని ఎంత ముందు కలుపు తీసుకెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అంటారు సినిమా ఫీల్డ్లో 1970 దాంట్లోకి వెళ్దాం, ముందు మనం ఇటు నుంచి అటు వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఇవి విషయాలు చూస్తే ఇది కొత్తగా వచ్చింది కదా, ఎప్పటి నుంచో ఒక మాట కాదు. 2013లో ఒకసారి తీవ్రంగా వస్తే అప్పుడు పరిష్కారం చేద్దాం అన్నది చేయలేదని. ఇప్పుడు రెండు అంశాలు, ఆ అమ్మాయి శ్రీరెడ్డి అని మాట్లాడినటువంటి తీరు అదొకటి, రెండోది ఆ సందర్భంగా మహిళా సంఘాలు క్యాస్టింగ్ కౌచ్ అనే సమస్య రావడం, పరిశ్రమలో కొంతమంది మాట్లాడడం, మీలాంటి వాళ్ళేమో కొంచెం ఇది శృతి మించిపోతుందని చెప్పి ఒక పద్ధతిలో మాట్లాడటం చాలా గజిబిజ, ఆ తర్వాత అది పవన్ కళ్యాణ్ వైపు తిరగటం ఎలా, ఇది ఒక వలయంలాగా విషవలయం. ఫస్ట్ అసలు ఆ అమ్మాయి, మీరు మొదటి నుంచి అమ్మాయి యొక్క స్టడీ చేస్తే ఫస్ట్ ఆమె మీద చర్చ కంటే ఈ పరిస్థితి, అంటే పరిస్థితి చెప్తా, పరిస్థితి దేని కదా అమ్మాయి, దాన్ని బట్టి వెనకాల ఏముందని నేను ముందు నుంచి సందేహించింది కూడా. ముందు అమ్మాయిని బాధని పంచుకున్నా కూడా తర్వాత నేను సందేహించింది ఎక్కడ, ఇదేదో ఉంది వెనకాలనేది సందేహించి అది బయటపడిన తర్వాత. అంటే అమ్మాయి ఒకరోజు ఒక మాట, రెండో రోజు నలుగురు యొక్క ఆధిపత్యమా, ఇంకో రోజు కులాలు ఒకే కులం చేతిలో ఉందా, ఇట్లా రోజుకు ఒక మాట చెబుతాను, ఇదేదో ఎవరు ఎక్కడో వెళ్తాను, ఇది ఒట్టి జస్ట్ కాస్టింగ్ ఇష్యూ, దాన్ని ఓన్లీ ముసుగుగా పెట్టుకుని ఇది ఎక్కడికో తీసుకెళ్తానికే ఈ ప్లాన్ జరుగుతుంది అనే వెనకాల ఎవరు వైజి అంతకుముందు కత్తి మహేష్ తోటి ఆడిచ్చారు కొంతసేపు, ఆ గ్యాంగే ఏమైనా సెలెక్ట్ చేశారా, సెలెక్ట్ చేసి నువ్వు ఇట్లా వెళ్ళు, ఎందుకంటే చెప్పమంటే చెప్పట్లా, ఉన్న సాక్ష్యాలు ఏవో చూపించేయి అంటే చూపించట్లా, ఆ సాక్ష్యాలని ఎవరి దగ్గర రిపోర్ట్ చేయాలి, ఈ ఇష్యూని కన్సర్న్ పర్సన్ దగ్గరికి వెళ్ళటల్లా, ఒట్టి మీడియాలో దాన్ని చేస్తే. సో ఇది ఏదో సంథింగ్ బిహైండ్ ఇట్ టు డీఫేమ్ ది ఇండస్ట్రీ, ఒకటి డీఫేమ్ ఇండస్ట్రీ ఒక దౌర్భాగ్యమైనది. ఇక్కడ ఇండస్ట్రీ నుంచి మనుషులు వచ్చి ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు హర్షించకూడదు, చాలే మీ బతుకులు మాకు తెలిసి మీరు వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతారా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి వచ్చేది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ బదనాం చేయాలి. పవన్ కళ్యాణ్ తెలివితే అతను ట్రాప్లో పడ్డాడు యాక్చువల్గా. ఇప్పుడు నేను చెప్తున్నా ఇవాళ జరిగింది అంటే హీ హెస్ బీన్ ట్రాప్డ్. అంటే ఎప్పుడు ముందా తర్వాత? తర్వాత. ఇప్పుడు ముందు జరుగుతుంది సార్, సైలెంట్గా ఉన్నాడు, రావాలంటే నేను ఎందుకు. ఇప్పుడు మొన్న వచ్చిన అరవింద్ గారు కానీ నాగబాబు కానీ ఇదే మాట, వాళ్ళకేం సంబంధం, వాళ్ళు ఎందుకు రావాలి, హీరోలు ఎందుకు అడుగుతారు మీరు, ఇదిగో ఇక్కడ ఫెడరేషన్ ఉంది రండి అని చెప్పాల్సింది పోయి ఆ క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళు కూడా పవన్ అంటారా అని పడ్డారు. అవును అంటాము అంటాం అంటే నువ్వు రాజకీయ నాయకుడిగా అంటే పడలేవా, నీకు రాజకీయ నాయకుడికి సమన్వయం కావాలి, ఇది కావాలి, ఆ మాత్రం ఓర్పు లేదా. ఇప్పుడు అతను ఏం పరిస్థితులు పడ్డాడండి, ఆ అమ్మాయిని అన్నారు, అన్న మాటకి రియాక్ట్ అవ్వకపోతే తల్లిని తిరిగితే కూడా ఏం చేయలేనోడు వీడి దేశానికి ఏం చేస్తాడు అంటారు. రియాక్ట్ అయ్యాడా, యాక్షన్ తీసుకున్నాడా రామ్గోపాలవరం మీద? రామ్గోపాలవరం మీద మాత్రం తీసుకుంటే ఏం అన్న అనిపించిన వాడి మీద తీసుకుంటున్నారు, అన్నదాన్ని వదిలేశారంటారు. సరే అందుకని అతను అమ్మాయిని కూడా తీసుకెళ్ళి జైలుకి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి జైలు పెట్టి ఆడపిల్ల అందయ్యా ఏదో బాధలో ఆవేశంలో ఉంది అందుకని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతావా అంట. సో అతను కుడితిలో పడ్డ పరిస్థితిలా అయిపోయినది, ఏమీ చేయలేదు. దీన్ని తెలివిగా తప్పించుకుంటే చేతగాక కౌంటరు ముగుడు కొట్టినందుకు కాకుండా తోడుకోడలు నవ్వినందుకని మీడియా మీద పడ్డాడు. దట్ ఇస్ ఎ వెరీ రాంగ్ స్టెప్. మీడియానే కదా ఇది ఎంత చేసింది, ఇది ఎంత రాసింది, చెప్పింది, మీడియా చెప్పింది, ఎందువల్ల మీడియా అడ్వాంటేజ్ తీసుకుంది. రెండవది ఇప్పుడు మీకు వచ్చిన సందేహం మీడియాకు కూడా వచ్చి ఉండాలి కదా, ఇది ఏదో హైజాకింగ్ జరుగుతుంది,
చాలా తీవ్ర స్థాయిలో. ఇప్పుడు ఒకసారి సంధ్య వాళ్ళందరూ మహిళా సంఘాలు వచ్చిన తర్వాత దాని మీద చర్చలు అది దాని తర్వాత ఇంకా తర్వాత ఈ సమస్య కొనసాగడానికి ఏమి అయినా కొనసాగుతుందంటే ఇది మీడియా పాత్ర లేదా? మీడియా ఎప్పుడు కూడా మీడియా ఏం చేస్తుంది, తనకు అడ్వాంటేజ్ తన మేము బాధ్యత విస్మరిస్తే ఇండస్ట్రీ బాధ్యత విస్మరించింది. ఆ అమ్మాయి ఎప్పుడు 2 రోజులు అయిందో బా ఇండస్ట్రీ బాధ్యత తీసుకోవాలా? అదే దాసనారాయణరావు ఉండుంటే, అదే మెస్సెడ్ గారు ఉండుంటే, అదే రామానాయుడు గారు ఉంటే 2వ రోజు అమ్మాయిని పిలిపించి కూర్చోబెట్టేవారు. ఏంటమ్మా నీకు సమస్య ఏంటి, వాళ్ళు ఎవరో చెప్పని కూర్చోబెట్టి చేసేవారు. అలాంటి బాధ్యత వహించకపోవటం వల్ల ఇండస్ట్రీ అదేమైంది జరుగుతూ ఉంది. ఈ మీడియా అడ్వాంటేజ్ తీసుకుంది. ఈ క్యాన్సర్ అప్పుడు కూడా ఉంది కదా చిట్టి గారు, మరి చాలా కాలం నుంచి ఉంది. ఈ పెద్దలందరూ ఉండగానే కూడా ఇది ఉంది కదా. అది ఏంటంటే ఉంది కానీ లోపాయి గారికి ఏదో జరిగేది. ఇప్పుడు నేనే నా సినిమాకి నేను ఒక సెలెక్ట్ చేశాను. ఆ అమ్మాయిని వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ గారు ఉండేవాడు ఒకడు నా దగ్గర చాలా, వాడు వచ్చి ఏదో కెలికాడు ఆ అమ్మాయిని. మర్నాడు పొద్దునే వచ్చి ఇది రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నాం, రూముల్లో పెట్టాం. మిడ్ నైట్ రూమ్లు తెలుపు డేట్ రేపు పొద్దునే ఎర్లీగా రావాలని చెప్పడం కోసం అన్నట్టు ఏదో అమ్మాయి తోటి మిసి పొద్దునే చెప్పింది. స్పాట్లో నేను అమ్మాయి వాడిని పనిని తీసాను స్పాట్లో. నెక్స్ట్ నిమిడ్ నువ్వు ఎక్కడెక్కడ కంప్లైంట్ చేసుకుంటారో చేసుకోరు, వాడు యూనియన్ మళ్ళీ నువ్వు కంప్లైంట్ చేసుకుంటే చేసుకో, ఐ విల్ ట్యాకిల్. ఫస్ట్ స్పాట్లో గెట్అవుట్ పంపించాను. సో అట్లాగూ నేను చేసిన నాగబాబు చేసిన అలాగే ఇండస్ట్రీలో చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. లోపల మా నోటీస్కి వచ్చినప్పుడు నోటీస్కి వచ్చి చేసేవాళ్ళం. నోటీసుకు రాకపోయినప్పుడు ఏమి చేయలేము. ఇందులో 2 రకాలు ఉన్నాయి సార్. పచ్చిగా మనం ఓపెన్గా మాట్లాడుకుంటాం, ఇది ఓపెన్ టాకే కనుక ఓపెన్గా మాట్లాడుతుంది. అన్నీ మగవాడే తప్పు అనటం కూడా కరెక్ట్ కాదు. మనం అది దాంట్లోకి వెళ్ళడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు తప్పొప్పుల సమస్య కంటే వ్యవస్థాగతమైన తప్పుడు వ్యవస్థ గురించి మనం వాస్తవంగా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఇది కూడా మీకు ఇంకోటి ఏంటంటే ఈ వ్యవస్థలో తప్పు కూడా ఆది నుంచి ఉన్న సమస్య వేరండి. ఆది నుంచి ఏదో ఇష్టాలు ఎవరో ఒకళ్ళ పొజిషన్లో ఉన్నవాళ్ళు ప్రలోభాలు వాటితో ఉండేవి. ఇక్కడ అసలు ఇష్యూ ఎందుకు ఈ ఓపెన్ అయిందంటే ఈ స్పాన్ ఆఫ్ ది సినిమా పెరిగిందండి, క్యాన్వాస్ ఆఫ్ ది మేకింగ్ పెరిగింది, ఈ టోపోగ్రఫీ జియోగ్రఫీ అన్నీ పెరిగినాయి. దీంతో ఇప్పుడు డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నారు, సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నారు, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్, వీళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి ఏ సమస్య ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి యూనియన్ ఉంది. ఇక్కడ చిన్న తప్పు జరిగినా యూనియన్ కంప్లైంట్ చేస్తే మొత్తం ఫెడరేషన్ వస్తే షూటింగే ఆగిపోతుంది, షూటింగే. సో వాళ్ళు అందుకని అక్కడేం జరగదు, అక్కడ అలాంటి ఇష్యూలు రావు. డబుల్ పేమెంట్లు కూడా ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఎవరు యూనియన్ లెటర్లో వస్తుంది. సో యూనియన్ లెటర్ డబ్బులు ఇవ్వకపోతే ల్యాబ్లో ప్రింట్ కూడా ఆగిపోతుంది. సో వాళ్ళకి అది ఈ సమస్య ఎవరిది, కంపెనీ ఆర్టిస్ట్. ఈ కంపెనీ ఆర్టిస్టులు ఏంటి, మన ఇంటికి వస్తారు, మన ఆఫీస్కి ఎదుకున్న ఆఫీస్కి వస్తారు, ఆఫీస్కి వచ్చి ఫోటోలు చూపిస్తారు. మనం ప్రొఫెషనల్గా రెగ్యులర్ కంపెనీల్లో చూస్తారు, కాదయ్యే సరి ఇంకే వేరే ఇంకో ఐదు పిలిపించు పరిపోలేదు అంటాం, పిలిపిస్తారు. ఒక్కొక్కసారి ఏమవుద్ది, నాకు ఒక ఆంగ్లో ఇండియన్స్ కావాలి ఒక 50 మంది, ఒక సాఫ్ట్వేర్ సెట్ చేస్తే దాంట్లో ఒక 200 మంది స్టాఫ్ కావాలి, ఏ మొత్తం సాఫ్ట్వేర్. వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులో దొరకరు, ఈ డైలాగ్ ఆర్టిస్టులో దొరకరు, మామూలుగా వీళ్ళు జనాలకైతే దొరుకుతారు, వీళ్ళు దొరకరు. సో వీళ్ళని కావాలన్నప్పుడు బయట సొసైటీ నుంచి తీసుకురావాలి. ఈ బయట సొసైటీ నుంచి తీసుకురావాలన్నప్పుడు ఈ గ్యాంగ్ వీళ్ళు మాకు మీడియేటర్స్ అవసరం అవుతారు. ఈ మీడియేటర్స్కి చెబుతాం, ఈ చెప్పినప్పుడు వాడు వాళ్ళతోటి మాట్లాడుకుని మనకేం చెప్తాడు, మనకి వాళ్ళతో ఏం మాట్లాడుతుంటాడు మనకు తెలియదు, మా దగ్గర రాదు అసలు, మా దగ్గర రాదు. వాడికి చెప్పు వాడు సార్ ఇదిగోండి 200 మంది వస్తారండి ఇంత ఇంతండి అని చెప్తాడు. కాదయ్యే మరీ ఎక్కువయ్యే ఒక రోజు కానంటే ఓ ప్రొడ్యూసర్ అడిగితే సర్లేండి సార్ కొంచెం తగ్గిస్తాడు, లేదు లేదు సార్ వాడు దొరకట్లేదు సార్ ఇదే అని అంటాడు. అయిపోయింది, వాడికి ఇస్తాం డబ్బు, వాడు ఎంత ఇస్తాడు మాకు తెలియదు. ఇట్ ఈస్ నాట్ టు అవర్ నోటీస్ వచ్చే అవకాశం కూడా లేదు. సో ఇలాంటి దీంట్లోనే వాళ్ళకి ఫెసిలిటీస్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. మేము అన్ని స్టడీ చేసి ఒకసారి అవుట్డోర్ వెళ్ళినప్పుడు అయ్యే బాధపడతాం, అరే ఈ ఆడపిల్లలకి ఎట్లా అక్కడ పాప వెళ్ళాల్సి వస్తుంది, టెంపరీ టాయిలెట్లు ఎట్లా బుక్ చేయగలం, టెంపరీ 500 మంది టెంపరీ టాయిలెట్ అంటే డ్రైనేజ్ మళ్ళీ అక్కడ టెంపరీ టాయిలెట్ పెడితే మళ్ళీ డ్రైనేజ్ కనెక్షన్ చూడాలి, ఇది ఒక ఇష్యూ. డ్రెస్ చేంజ్కి అక్కడ ఇల్లు ఉంటే పర్వాలేదు, కొన్ని చోట్ల అసలు ఇల్లు ఉండవు మన ఇళ్ళ చోటు, అక్కడ రాళ్ళ పెద్ద పెద్ద బండరాళ్ళు అయినా కదా రాసుకోవాలి. దీనికి ఏదైనా వ్యాన్లు పెడతా ఉంటే, హీరోలు ఆర్టిస్టులు పెట్టినట్టు వ్యాన్లు పెడతా ఉంటే హైదరాబాద్లో ఉన్న వ్యాన్లు సరిపో 500 మందికి, అంటే 10 మందికి అయితే ఒక వ్యాను, 500 మందికి 100 వ్యాన్లు రావు కదా, దొరకవు కదా, ఉన్నాయే 10-15 హైదరాబాద్. సో వ్యాన్లు పెట్టలేము. సో దీనికి ఏం చేయాలనేది ఒక మైండ్లో ఉంది, కాకపోతే ఎగ్జిక్యూషన్లో మళ్ళీ అక్కడికే వస్తున్నా, ఎగ్జిక్యూషన్లో పెద్ద తలకే లేకపోవడం వల్ల మళ్ళీ అక్కడే ఆ డిస్కషన్ ఉంది. కానీ ఎవడు దాన్ని ముందుకు తీసుకెళ్ళి బాధ్యత తీసుకుని, అంటే మీరు అన్నట్టు ఇది బాగా విస్తరించిన దశలో ఈ తలకాయలు లేకుండా పోయాయి. అంతే ఈ విస్తరింతు ఈ సమస్య ఇది ఇలాంటి, అంటే అసలు టోటల్ వ్యవస్థ కొంచెం
వ్యవస్థ ఒక విరుద్ధంగా వికృతంగా తయారవుతున్న శైలిలో పెద్ద తలపోయారు. అది ఇది యంగస్టర్కి ఉన్న బ్యాడ్ పీరియడ్ అంటే నేను బ్యాడ్ పీరియడ్, ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పెద్ద ఇష్యూలన్నీ తమిళనాడులో తెలుగు వాళ్ళకైతే ఒక రూలు, తమిళ వాళ్ళకైతే ఒక రూలు చేసిన సందర్భంలో కూడా పరిష్కరించుకున్నాం, అందరూ కలిసి పరిష్కరించుకుని ముందుకు వెళ్ళగలిగాం. ఇలాంటి సమస్యని పరిష్కరించాల్సిన కరెక్ట్, ఇది వికృతం అవుతుంది, విస్తృతం అవుతుంది ఈ వ్యవస్థ ఈ పనులు. ఆ స్టేజ్లో పెద్ద తలకాయలే, ఆ పెద్ద తలకాయల బాధ్యత తీసుకుంటానికి అంతటి మనసున్న విశాల మనసున్న వాళ్ళు పెద్ద నిర్మాతలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ విశాల హృదయాలు లేవు, ఖచ్చితంగా లేవు. అది లెట్ ఇట్ బి మిస్టర్ అల్లు అరవింద్, లెట్ ఇట్ బి సురేష్ బాబు, లెట్ ఇట్ బి రాజు, దే ఆర్ ఆన్ దేర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ తప్పితే దే ఆర్ నాట్ యాజ్ అ హోల్ ఇండస్ట్రీ మనది అనే ఫీలింగ్లో లేరు, ఇండస్ట్రీ మాది అనే ఫీలింగ్లో ఉన్నారు. అక్కడ జరుగుతుంది డిస్టర్బెన్స్. కానీ ఇప్పుడు ఇందులో అమ్మాయి వ్యక్తిగతమైన విషయాలు, వాటికి ఎవరు పూర్తి పరిష్కారం చూపించలేరు. అది కొన్ని న్యాయపరమైనవి, కొన్ని వ్యక్తిగతమైనవి, అది నడుస్తుంటుంది. క్యాస్టింగ్ కౌచు, ఈ దోపిడీ, లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్, లేకపోతే సదుపాయాలు లేకపోవడం, ఇవి తప్పకుండా పరిష్కరించాలి, అందరూ ఒప్పుకున్నారు. కానీ మూడోది ఊహించని మలుపు ఈ పవన్ కళ్యాణ్ దాడి ఒక రాజకీయ మలుపు, అంటే సినీ మీడియా వ్యవహారం రాజకీయంగా మారిపోవడం, అది మీడియా మీద పడడం, దాదాపు ఒక యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధం అనుకుంటుంది, ప్రత్యక్ష యుద్ధంలాగా మారింది కదా. ఈ క్రమంలో మరి సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్తో నిలబడిందా? అది పవన్ కళ్యాణ్ తోటి నిలబట్టాలని పవన్ కళ్యాణ్ ఒక్కనే ఎందుకు తీసుకుని టార్గెట్ చేశారు? రెండు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎందుకు టార్గెట్ చేశారంటే, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంలో అతను ఇస్తున్న స్టేట్మెంట్స్, తీసుకున్న స్టేట్మెంట్స్. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, స్టార్ట్ అయ్యి ప్రశ్నించడానికి వస్తున్నా అన్నాడు, అక్కడే స్టార్ట్ అయింది. ప్రశ్నించడానికి వస్తున్నప్పుడు నీ అన్న అన్నప్పుడు ఏమైంది, స్టార్టింగ్ నీ వెనకాల ఒక కథ ఉంది, నీ అన్నను ప్రశ్నించు, నీ అన్న ఎందుకు కాంగ్రెస్లో కలిపాడు. పరిశ్రమగా పవన్ కళ్యాణ్ దాదాపు అగ్రశ్రేణి కథానాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మీద పెద్ద ఆయన మీద ఆరోపణలు కూడా ఏం చేయట్లేదు కదా. నిష్కారణంగా బండి అటు మళ్ళిస్తున్నప్పుడు పరిశ్రమ అస్తిత్వం కోసం అనండి, రెండవది ఈ విధమైన ధోరణులు కూడా మంచిది. ఎందుకని అటు కనీసమైన ఐక్యత కానీ కనీసమైన స్పందన కానీ రాకపోవటం ఏంటి? మెగా ఫ్యామిలీ తప్ప అంటే పరిశ్రమ అంతగా డివైడ్ అయిపోయిందా? డివైడ్ అంటే వాళ్ళే కలుపుకోరు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే కలుపుకోరు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు, ఇప్పుడే జరిగింది. నేను మొన్న పవన్ కళ్యాణ్ చాంబర్కి వచ్చాడు, సినీ ప్రముఖులందరినీ రమ్మని పిలిచాడు, అందరూ వెళ్ళారు, చాలామంది, నేను వెళ్ళాను. బీజేపీ అయినా అతను రాజకీయంగా పవన్కి మనం వ్యతిరేకిస్తున్నా, ఇది మా మదర్హుడ్కి సంబంధించిన విషయం, యాజ్ అ సినిమా పర్సన్గా వెళ్ళాను. అక్కడ లోపల రూమ్లో ఉన్నారన్న, నేను తలుపు తీసుకుని వెళ్ళాను. వెళ్ళగానే అలా కూర్చున్నాను, కూర్చుని రెండో నిమిషం సుప్రియా అని ఉంది, సుప్రియా అని అమ్మాయి, అదే అబ్బాయి. ఏమంటే ఇప్పుడు ఇక్కడ నేను కూర్చోగలను, కూర్చోగానే ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ను ప్రెసిడెంట్లు వాళ్ళు తప్పితే ఇంకెవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా తెలుసు, నేను కావాలని అడిగింది. ఆయన అడిగారు? సుప్రియా పక్కనే అల్లు ఉన్నాడు, అల్లు అల్లు అరవింద్ ఉన్నారు, పక్కనే ఉండి అడిగారు. నేను డిస్ప్యూట్ కమిటీ చెప్పాను, పాత ఇప్పుడు కాదు, డిస్ప్యూట్ చెప్పాను యాజ్ అ ఇండస్ట్రీ ఇష్యూ. లేదండి, మేము పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే, నేను ఏదో ఇండస్ట్రీగా మాట్లాడుకుంటున్నారు అనుకుని వచ్చానులేండి, సారీ అని బయటకు వచ్చాను. సో దే డోంట్ వాంట్ టు, అంటే మళ్ళీ అక్కడ ఉన్నారు ప్రెసిడెంట్ గారు, మరి అర్జున్ ఉన్నాడు, శిరీష్ ఉన్నాడు, మరి ఎవరు అడిగితే క్లాసే. సో ఐ వెంట్ విత్ ఎ గుడ్ మైండ్, విత్ గుడ్ మెసేజ్, ఈవెన్ మై ప్రెసిడెంట్ వాంట్స్ టు టెల్ హిమ్ ఈవెన్ దో వీఆర్ డిఫరెన్స్ ఇన్ పాలిటిక్స్, వీఆర్ విత్ యూ అని చెప్పు చిట్టి, ఇన్ దిస్ ఇష్యూ వీఆర్ విత్ యూ అని చెప్పు, మేము ఈ విషయంలో పార్టీ వాళ్ళతో చెబుదామని వెళ్ళాను. ఎలాగని ఇది రియాక్షన్, ఏమంటే బయటకు వచ్చాను. తర్వాత పవన్ బయటకు వచ్చినాక కలిశాడు, సేకరించి బాగున్నారండి అని అన్నాడు, దట్స్ ఓకే, అంతవరకు అయిపోయింది. అంటే ఎందుకు ఈ విషయం చెప్పాడు, చెప్పకూడదు ఈ విషయం, ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, కలుపుకుంటాం అనేది మీ నుంచి రావాలి, అందరూ వస్తారు మీ దగ్గరికి కలుపుకుని కలుపుకోవటం అనేది మీరే. ఇలాంటి ఇష్యూలో కూడా
అరే వచ్చారు కూర్చోబడి మేము నలుగురు మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని వెళ్ళిపోతాం అన్నట్టు. అంటే వాళ్ళేమంటారంటే మా చేసిన తీర్మానంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ ఇలా దుర్భాషలాడటం సరైనది కాదు అని మా ఎక్కడ ఫోన్ చేసుకోలేదు, పరిశ్రమ ఎక్కడ ఫోన్ చేసుకోలేదు. అంటే మా పవన్ దుర్భాషలాడింది ఎప్పుడు లాస్ట్లో కదండి, బిగినింగ్ నుంచి వాళ్ళు ఏంటంటే పవన్ రమ్మని అడుగుతున్నారు. పవన్ రా, నేను ప్రసిద్ధి నువ్వు అన్నావు కదా నువ్వు రా అన్న నువ్వు రావాలి నువ్వు నిలబడతావు అని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, అది పవన్ ఎందుకు అడుగుతారు అని మాలంటే అడిగాం. నేను డిబేట్లో అడిగాను పవన్కి ఏం సంబంధం, హీరోలకు అసలు ఏం సంబంధం, నేను ఒక ఛానల్ హీరోలకు ఏం సంబంధం. ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు కదా, అసలు హీరోలకి హీరో కథ డైరెక్టరు హీరోయిన్ కెమెరామెన్ అంతవరకే అండి వాళ్ళు ఎక్కువ పట్టించుకునే. ఇంకెక్కడ కొంచెం తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఎందుకంటే వాళ్ళకి అంతకుమించి ఎవరున్నారు ఏంటి వాళ్ళు తెలియదు, మిగతా మా బాధ్యత. వాళ్ళు ఆయన నాలుగు కాన్సన్ట్రేట్ కథ నచ్చిందా ఫస్ట్, మనకి పోయిన సినిమాలో ఏ హీరోయిన్ నచ్చింది, నెక్స్ట్ హీరోయిన్ సినిమాలో ఏ హీరోయిన్, ఆ బ్యాలెన్సింగ్ హీరోయిన్ మన కాంబినేషన్ ఆడియన్స్ అది చూసుకుంటారు. నెక్స్ట్ కెమెరామెన్ వాళ్ళు అందంగా కనపడాలి ఈ చూసుకుంటారు. ఒక్కోసారి డ్యాన్స్ మాస్టర్ వాళ్ళు దరిదాపుల్లో కూడా సో వాళ్ళని అడగటం ఇలాంటి ఇష్యూలకి అబ్జర్డ్ అది. అందుకనే అమ్మాయి నా అపూర్వం రాజకీయ దురుద్దేశం అనే అభిప్రాయం బలంగా వచ్చింది కదా. రాజకీయ అదంతా అయిన తర్వాత నేను నిన్న రాశాను. ఇప్పుడు ఉదాహరణకు నిన్న ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులో ఆ అమ్మాయి ఉపయోగించింది అది బూత్ కాదు, దాన్ని ఇలా వాడతారు అలా వాడతారని ఆయన విశ్లేషణ చేస్తున్నారు. అది ఎలా అసలు ఒక బూత్ అలా వాడద్దు అని చెప్పాల్సింది, దాన్ని విశ్లేషణ చేసేటైతే. అంటే ఇంకోటి కూడా ఉంది రాజ్ పవన్, నేను అందుకు నేను కూడా మొన్న ఏబిఎన్ దీంట్లో కూడా నేను చెప్పాను, పవన్ ఇంకా నటుడుగానే ఉన్నాడు, రాజకీయ పరిణతి చెందల. ఇంకా ఆయన అభిమానులు ఆల్రెడీ పిఎం సీఎం అయిపోయాడని కల భ్రమలో ఉన్నారు, అదే భ్రమలో పవన్ కూడా నడుస్తున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే కేవలం రాజకీయ విమర్శగా కాదు, ఎందుకు అంటున్నా అంటే ఒకరు నిండు సభలో రాజశేఖర్ రెడ్డి గారు నీ అమ్మ కడుపు నుంచి ఎందుకు వచ్చానని అన్నాడు. నిన్నగాక నన్న విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాడు, తర్వాత చెప్పాడు నిన్నగాక విజయసాయి రెడ్డి అన్నాడు. మొన్న అంతకుముందు వాషింగ్టన్ దీంట్లో సెంటర్ హాల్లో మా పిఎం నరేంద్ర మోడీ మీ ఎందుకు ఇంత హుషారుగా ఉన్నారంటే 20 ఏళ్ళుగా ఈ తిట్లు శాపనార్థాలు తింటున్నాను అదే హుషారు. సో దట్ ఈస్ ది మెచ్యూరిటీ ఆఫ్ రాజకీయం. రాజకీయం అనే రణరంగంలో నువ్వు ఎంటర్ అయినాక అన్ని రకాల ప్రశ్నలు వస్తాయి, విమర్శలు వస్తాయి, అన్ని రకమైన దారుణమైన ప్రశ్నలు వస్తాయి. నిన్న ఇండస్ట్రీలో ఉన్నట్టు పవన్ గారు అని ఆటోగ్రాఫ్ ఇస్తారా సెల్ఫీ ఇస్తారా అని రారు రాజకీయ రణరంగం, రారు రాజకీయ రంగంలో. నువ్వు ఒక నాయకుడు అంతే, నేను ఇక్కడ సినిమాలో చూసినట్టు స్పెషల్ గ్రేడ్ కానీ స్పెషల్ హైట్ కానీ ఉండదు, అది ఉండదు. మనం ఇక్కడ మనం రాజకీయ నాయకుడికి వెళ్ళాలంటే మనం ఇవన్నీ సహనం కావాలి, సంయమనం కావాలి, రియాక్షన్ ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి. అంటే చిట్టి గారు ఇది అంతా నిజమే కావచ్చు, కానీ అక్కడ రామ్ గోపాల్ వర్మ అనే పెద్ద మనిషి నేను చెప్పించాను అని చెప్తుంటే, ఆయన చెప్పించాడని ఈమె కూడా చెప్తుంటే, ఆ అనడం తప్పు కదని ఒక ఇది రాస్తుంటే అది ఎంత లేదన్నా కానీ ఎవరైనా సహనం. నేను ఇప్పుడు ఆర్కే రాసింది కానీ కోపట్టం నేను తప్పు లేదు తప్పని లేదండి, కోపట్టం నేను అంతవరకు ఆయన దాని నుంచి మీడియాల మీదకి వెళ్ళి బ్యాన్ చేస్తాను మీడియాలు బ్యాన్ చేయదు ఎవరెవరు చేయగలరండి అసలు అండి, అక్కడ మీడియాలో చూడొద్దు అంటే దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్తున్నారు. అది ఇవాళ ఆయన స్టేట్మెంట్ కూడా ఇది ఆంధ్రజ్యోతి, ఇప్పుడు ఆంధ్రజ్యోతి బీజేపీని గురించి మాట్లాడినప్పుడు మా డిబేట్లో మేము కూర్చుంటే కూడా మా TV9 కానీ ఏమి లేదు, మేము మా బీజేపీ వాళ్ళు నోరెత్తే నోరు కట్ చేయటానికే చేస్తారు. ఆయన అంటే నేను గత వారం ఏం రాశారు తెలుసా, వాళ్ళు చక్కగా ప్యాకేజ్ ఇస్తుంటే తీసుకోకుండా మారే ఇప్పుడు అలా మాట్లాడిన వారం అదే భ్రమలు తీరుతనే వస్తున్నారు దానిలో ప్యాకేజ్ భ్రమ కదా, అంటే అప్పుడు భ్రమ కల్పిస్తున్నారు భ్రమని తీరుతాను అంటే అలా అంత దూరానికి వెళ్ళకూడదు అండి. నన్ను ఒక రాజీ ఇప్పుడు అలా అయితే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళందరూ పడి చేయాలి కదా. అలాగే మేము అసలు పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఎవరిని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎవరిని మోడీని మెన్ ఆయన నరసింహరావు గారితో సైకాలజీలు చేసి ఆయన ఇలాంటోడు అలాంటోడు అని అప్పుడు కూడా మేము అనుకున్నాం మా వాళ్ళు ఏంటిది నరసింహరావు ఇంటికి వెళ్ళా నాకే చెప్పారు నరసింహరావు ఇంటికి దగ్గరికి వెళ్తారు అన్నది నేను ఒకటే చెప్పాను మా నాయకులతో వద్దండి. ఆయన ఒక డాక్టర్ సైకలాజికల్ అనాలిసిస్ చేశారు, ఎంతమంది దాన్ని నమ్ముతారు విసిరి విశ్వసిస్తారు అది వాళ్ళకు వదిలేద్దాం, దానికి మనం ఎందుకు ధర్నా చేసి దాన్ని చేయడం అవసరం లేదు, కాకపోతే
నిరసన తెలియజేద్దాం. నిరసన తెలియజేయడం మన బాధ్యత. అక్కడ విజయవాడకి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, నిరసన తెలియజేస్తాం, దేరెంట్స్ అంతవరకు ఉండాలి. కానీ అంతకు మించి ఫ్యాన్స్ ఉన్నారు కదా ఇప్పుడు. ఫ్యాన్ భాష బాలకృష్ణ ఇంటి దగ్గర అయితే చేశారులేండి మీ పార్టీ వాళ్ళు. బాలకృష్ణ చేశాం కదా, బాలకృష్ణ కూడా చేశారు. బాలకృష్ణది ఇంకా లక్కీ నేను బాలకృష్ణది విస్తృతం కాల వాస్తవానికి ఇందులో వాడిన పదాలు అంటే ఆయన కూడా వాడాడు. ఆయన ఇంకా ఎక్కువ వాడాడు, ఇంకా ఎక్కువ కూడా వాడాడు. కొజ్జా అన్నాడు, పిఎంను పట్టుకుని కొజ్జా అన్నాడు. పిఎం అనలేదు కాదు, ఏదైనా పదాలని వాడాడు, పదాలు వాడాడు. ఆడు భార్యను గురించి మాట్లాడాడు. ఇప్పుడు భార్యను గురించి మాట్లాడితే అసలు భార్యను గురించి ఆయన భార్యతో ఎలా ఉన్నాడు, ఆయన భార్యతో బంధం బాగా చూసుకుని అడిగే రైట్ నీకుందా? బాలకృష్ణ అడిగితే నీ తండ్రి లేకపోతే నువ్వు లేవు. నీ తండ్రికి మీ బావ వెన్నుపోటు పొడిస్తే నువ్వు మీ బావకు తోడుగా ఉండి నీ తండ్రి మీద చెప్పులు విసిరితే నీ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటే చూసి నువ్వు బావ వెనకాల తిరిగినాడువి, నువ్వు తండ్రికి గౌరవం ఇచ్చినవాడివా? నువ్వు అసలు బంధాల గురించి ఈ గౌరవాల గురించి మాట్లాడే అర్హత యోగ్యత నీకుందా బాలయ్య? మాట్లాడే అర్హత ఉందా నీకు? అది మీరు చేసిన చరిత్ర ఏంటి? ప్రజలు మర్చిపోలే. నువ్వు కెలుక్కుంటున్నావు, ఇవాళ గుర్తు చేస్తున్నావు అందరికి వెళ్ళి. నువ్వు బంధాల గురించి మాట్లాడతావా? నువ్వు బంధాల గురించి తెలుసుకో, ఆ తర్వాత మాట్లాడు. మోడీ పార్టీలో తిరుగుబాటు వచ్చింది కదా అప్పుడంతా. వస్తే తండ్రికి అంటే ఒక తండ్రి లేకపోతే మీరు ఎవరండి? రామారావు లేకపోతే మీరేంటి? ఒక రామారావు గారు నేను చెప్పులు ఇసురుతుంటే ఒక కన్న చెప్పులు ఇస్తుంటే కన్న బిడ్డగా నువ్వు ఎలా నుంచున్నావు అక్కడని? నువ్వు ఎలా నుంచున్నావు? ఎంతటిగా వాట్ కమ్ వాట్ మే తండ్రి మీద చెప్పులు ఇస్తే నిలబడతావా నువ్వు? నువ్వు ఈ తండ్రి కొడుకుల బంధానికి ఇదే మన తెలుగువాడి గౌరవానికి నిదర్శన నువ్వు కాదు. మచ్చ నువ్వు. హౌ కెన్ యూ టాక్ అబౌట్ ది రిలేషన్షిప్? యూ డోంట్ హ్యావ్ రైట్. మీకు ఎవరికీ అర్హత లేదు. చంద్రబాబుకి కానీ బాలయ్యకి కానీ ఆమె అర్హతే లేదు. ఒకళ్ళ రిలేషన్స్ గురించి రిలేషన్స్ నేర్చుకు తెలుసుకో అని మూడేకి చెప్పే అర్హత మీకు ఎక్కడిది? ఇహో తెలుగు ఆత్మగౌరవం అంటారు. తెలుగు ఆత్మగౌరవం ఆ రోజు తీశారు. తెలుగు ఆత్మగౌరవం ఏనాడు ఎన్టీఆర్ మీద చెప్పులు పడేశారు, కుటుంబ సభ్యులు ఉండగడి చెప్పులు వీసేయారో, ఆయన కళ్ళమడ నీళ్లు ఆ మహానుభావుడు కళ్ళమడ నీళ్లు కార్పించారో, ఆ రోజే తెలుగుడి గౌరవం తీశారు. మీరు తెలుగు ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ జరగల. ఒక తండ్రికి ఇంత అవమానం. ఈ మధ్య ములాయం సింగ్ కొడుకు తప్పితే అంతకుముందు చరిత్రలో ఎక్కడ ఒక తండ్రిని ఇంత అవమానకరంగా ఆ కుటుంబ సభ్యులు చేయటం అనేది మీరే చేశారు. ఆ చరిత్రలో మీది ఒక దౌర్భాగ్యపు మచ్చగా మిగిలిపోతుంది. మీరు ఎట్లా రామారావుని గురించి మోడీని గురించి మాట్లాడతారు? మీకు ఏ అర్హత ఉందని మాట్లాడతారు? మోడీ గారి విషయంలో విమర్శ ఉందనుకోండి, కానీ అక్కడ సందర్భం కాదు. ఆంధ్రప్రదేశ్ అది ఏమి విమర్శలు? అది ఆవిడ సంతోషంగా ఆయన అదే మళ్ళీ దాన్ని మనం రాజకీయ చర్చ చేయాల్సి వస్తుంది. అందులో ముందు వెనకలు ఉన్నాయి మొదటి చెప్పలేదు. ఆమె అనేదంత ఏంటంటే మోడీ గారి భార్య నా వెనక జెంట్ సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు చెప్పండి అని అడుగుతున్నారు. అంటే ఆమెకు తెలియకుండా ప్రధాని కార్యాలయం ఆమెకు ఏర్పాట్లు చేస్తుంది, బట్ ఆమె ఇన్వాల్వ్డ్ కాదు. కాదు మరి అది బాధాకరం. ఏ వ్యక్తికైనా కానీ ఆవిడ బుద్ధం ఏ వ్యక్తికైనా కానీ పొలిటికల్ ఇంటెలిజెన్స్ చెప్పడం లేదు. ఆమె షీజ్ నాట్ ఇన్ఫార్మ్డ్. ఆమె చివరకు రైట్ ఇన్ఫర్మేషన్ కిందకు వెళ్ళి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారని అడగాల్సి వచ్చింది. అంటే ఒక వ్యక్తి తన మీద జరిగే దాని గురించి ఆవిడ వద్దంటుంది, కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏదన్నా జరుగుద్ది అపోజిషన్ సమస్యలు. ఇందులో చాలా వివాదం ఉంది. కానీ ఇప్పుడు ఏమో అనుకుంటున్నారు, అంతిమంగా మీరు ఒక అనుభవజ్ఞుడిగా వీటన్నిటిలో పాల్గొంటున్న వ్యక్తిగా పరిశ్రమ ఎలా నడుస్తుంది? రెండవది నిర్మాతలు ఇందులో ఆరోపణలకు గురైన వాళ్ళతో కూడా మీరు మాట్లాడారు. వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కోసం వాళ్ళు చూస్తున్నారని మీరు చెప్తున్నారు. రెండు మూడు రకాలుగా ఏకీకరణ జరిగే అవకాశం ఉంది. ఈ ఇష్యూ మాత్రం అందరూ కలిశారు. ఏ కారణం ఏదైనా సరే ఒక తలకాయ కాకపోయినా కనీసం నాలుగు తలకాయలు అందరూ కలిశారు. కలిసి దీన్ని నిర్దిష్టంగా చెయ్యాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే 2013లోనే చెయ్యారు. అప్పుడే వచ్చింది ఇది. అలా చేయిద్దాం చేద్దామంటే అదేనన్నా పెద్దలు దాని అలా మెడలో పిల్లి మెడలో గంట కట్టే లేక అలా ఉంది. ఇప్పుడు అందరు కలిపి కట్టే పొజిషన్ స్ట్రిక్ట్గా యాజ్ పర్ గైడ్లైన్స్ యాజ్ పర్ ఎవరైనా ఒక ఫ్రీ టోల్ ఫ్రీ లైను అదొకటి పెట్టేసి ఈవెన్ నాన్ మెంబర్ ఆల్సో కెన్ తర్వాత ఇదప్పుడు ఫోటోషూట్ అప్పుడు సీసీ కెమెరాలు ఆల్ దీస్ ఫెసిలిటీస్ పెట్టడము భద్రత పెట్టడం 20 మందితోటి టీం క్రియేట్ చేయటము 10 మంది అవుట్ సైడర్స్ 10 మంది ఇన్సైడర్స్ అవుట్ సైడర్స్ అంటే లాయర్స్ మహిళలు అందరూ అదన్నీ నిర్దిష్టంగా అది పర్ఫెక్ట్గా జరిగిపోద్ది. ఈ ఒక రెండో రోజు మూడో రోజు పరిశ్రమలో వచ్చిన గండి అంటే తరచూ చర్చల్లో వచ్చినప్పుడు కూడా మీరు కులం అనేది ప్రధానం కాదంటారు. కులతత్వం కొంత
దీనికి కారణం దీని వెనక ఉందని ఒక అభిప్రాయం ఒకటి. రెండవది మీరు అన్నట్టు వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలే చూసుకోవడం వల్ల ఒకరినొకరు ఈ రెండు కారణాలు రాను పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతున్నట్టున్నాయి కదా. ఇప్పుడు ఒకళ్ళని చూసుకుని ఎవరిది వాళ్ళు చూసుకుంటే వాళ్ళ స్వప్రయోజనాలు తప్పితే మాది మేము మాది అని కాకుండా ఈ ఇండస్ట్రీ మనది అనే యాంగిల్ మిస్ అయిపోయిందండి. అది అది పెరుగుతూనే ఉంది కానీ అది తరగట్లేదు. అది ఎప్పుడు దానికి మళ్ళీ ఒక పెద్దలుగా ఎవరు వస్తారా ఎవరు అనేది ఉంది. ఎవరి ఆ సాక్రిఫైస్ ఆఫ్ టైం, సాక్రిఫైస్ ఆఫ్ ది ఎవరు చేయగలరు అనేది అది ఒక ప్రశ్న ఉండగా, కులాలు అనేదండి సార్, కులాలు అది సినిమా ఫీల్డ్లో నేను చిన్నప్పటి నుంచి కులాలు అనేది కులాలను బట్టి ఇండస్ట్రీలో పొజిషన్స్ అనేవి లేదు సార్. టు బి సక్సెస్ స్పీక్స్ సక్సెస్ అనేది తప్పితే యాదృచ్ఛికంగా ఆ రోజుల్లో అందరూ కమ్మ హీరోలు అవ్వటము, డిస్ట్రిబ్యూటర్స్ కమ్మవాళ్ళు అవ్వటము, ఎగ్జిబ్యూటర్స్ కమ్మవాళ్ళు క్వార్టర్ కోమట్లు అవ్వటము, ఇది అందువల్ల ఏదో యాదృచ్ఛికంగా జరిగితే అప్పుడు హరణాదు వేరేనే, రామకృష్ణ వేరేనే, హీరో రామకృష్ణ కాంతారావు వేరేనే ఉన్నారు. కానీ ప్రముఖంగా ఉన్న వాళ్ళందరూ అది రాలేదంటుంటారు, ప్రముఖంగా వీళ్ళు ఉండటం వల్ల అదేదో ఏర్పడింది. కానీ కుల పాయింట్ వస్తే మీకు ఒక విషయం చెప్పాలి. మా నాన్నగారు ఫస్ట్ నాన్ బ్రాహ్మిన్ రైటర్ టు బికమ్ ఎ రైటర్ ఇన్ ది ఇండస్ట్రీ. ఆయన కమ్మోడు మరి రామారావు గారి బాల్య స్నేహితుడు, అప్పటికి మరి చాలామంది కమ్మ ప్రొడ్యూసర్లు ఉన్నారు. అంత ఈజీగా మరి రాలే నాన్న, ఈ హ్యాస్ టు ఫైట్ అసలు. అంటే కలం పుచ్చుకుంటే డొక్క శుద్ధి లేని వాడు వాడు ఏం రాస్తాడు రా, వాడికి కలం పుచ్చుకుని రాయడానికి వాడికి ఏం చేతనం అవుతుంది అన్న రోజులే నాన్నగారు ఫైట్ చేయాల్సి వచ్చింది. టు బీ ఫ్రాంక్ యాజ్ బీయింగ్ కమ్మ, మరి కమ్మవాడు అయ్యి ఉండే ఆయన నా ఫస్ట్ నాన్ బ్రాహ్మణ్ రైటర్ టు బికమ్. బందిపోటు రాస్తే బందిపోటు రాయడానికి ముందు రచయితలందరూ బ్రాహ్మణులు, అప్పుడు అందరూ అంతే కదా బ్రాహ్మణులే. అంటే ఒక సమాజంలో ఏంటంటే ఒక దృక్పథం ఎలా ఉండేదంటే రచయిత అనగానే బ్రాహ్మణులు అది ఉండేది, అది తరతరాలుగా వస్తుంది. అది బ్రేక్ చేసింది మా నాన్న. అంటే విద్య అనే బ్రాహ్మణులే రాయాలని లేదు. త్రిపురనేను కదా ఎట్లయినా గోపీచంద్ గారు, ఐ మీన్ రామస్వామి చౌదరి గారు బ్రేక్ చేశారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే బ్రేక్ చేశారండి, అంటే కమ్మ వాళ్ళకే ప్రాతినిధ్యం. మా నాన్న ఈజీ వాకింగ్ ఉండేది కదా, హీ హ్యాస్ టు ఫైట్ ఫర్ కబ్ 4 to 5 years టు బికమ్ ఏ బందిపోటు. ఫస్ట్ సినిమా రాయటానికి 4-5 ఏళ్ళు ఇండస్ట్రీలో ఫైట్ అవ్వాలి, ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈ స్ట్రగుల్ నేను సైతం రాయగలను అని పోరాడాల్సి వచ్చింది. అది మరి కులం అయితే వచ్చేది కదా ఎంట్రీగా. సో అది అలా కాదు, కాలక్రమంలో జర్నలిస్టులు అప్పుడేంటి రైటర్స్ జర్నలిస్టులు టోటల్ బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉండేవారు సార్. మోహన్ కుమార్ కృష్ణ జర్నలిస్టులో మోహన్ కుమార్ని తీసుకొచ్చాడు రామారావు గారు. అంటే రామారావు గారు కన్నా యాక్చువల్గా మా నాన్న రైటర్గా తీసుకొచ్చింది రామకృష్ణ రెడ్డి. కమ్మాయిని కాదు, అది మళ్ళీ చెబుతున్నా, కమ్మాయిని రామకృష్ణారెడ్డి నాన్నని యోధానయోధులు సినిమాకి తర్వాత సంధి అరుంధతి యోధానయోధులు ఫస్ట్ పిక్చర్ నాన్న డబ్బింగ్ రాసింది స్టేట్ పిక్చర్ బందిపోటు రామకృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా దగ్గర పనిచేసిన కృష్ణవంశీ శివనాయేశ్వరు నా దగ్గర వాళ్ళు వెళ్ళారు, నా దగ్గర నుంచి రామగోపాలరావు. వీళ్ళు ఏ కులమో నాకు తెలియదండి. నా దగ్గర 10 మంది వచ్చిన వాళ్ళల్లో నేను సెలెక్ట్, వీడు నా దగ్గరికి వస్తే కృష్ణవంశీ డబ్ల్యూఎంఏ. వీడి యొక్క యాటిట్యూడు, వీడి యొక్క ప్యాషన్ టువర్డ్స్ మూవీ నేను చూసి, నేను వీడు బ్రహ్మాండంగా ఏ రోజు ఒక రోజు డైరెక్టర్ అవుతాడు, వీడి దగ్గర ఆ ప్యాషన్ ఉంది డబ్ల్యూఎంఏ. వాళ్ళ నాన్నగారు వచ్చి వదిలేయండి అన్నారు. వాళ్ళ నాన్నగారు వచ్చి వదిలేయండి వాడు ఉన్న జాబ్ అంటే నేను వాడిని వాడు ఏ రోజుకైనా ఒక రోజు పెద్ద డైరెక్టర్ అవుతాడండి, వాడిని ఇష్టమైన కాపురం చేయనివ్వండి, మీ వాడిని తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టి వాడిని బలవంతం చేయదు, వాడు డైరెక్టర్ అయ్యేదాకా నా దగ్గర ఉంటాడు, నేను వాడిని సొంత ముళ్ళ చూసుకున్నాను, వాడు రోడ్డు మీదకి రాడు, పాండిద్యాల్లో తిరగడు, అది నేను గ్యారంటీ ఇస్తాను వాళ్ళ నాన్నకు చెప్పాను. చెప్పినాక ఆయన అప్పుడు ధైర్యంగా మీరు తిరుపతి సంతోషం అండి వెళ్ళారు. అలాగే అయ్యాడు వాడు డైరెక్టర్ అయినాక నాకు తెలిసింది వాడు కాపని అందరూ. అంటే అసలు ఆ ఉద్దేశం ఉండదు సార్. నేను పనిచేసిన డైరెక్టర్లు కూడా నేను పనిచేసిన నేను ఏ క్యాస్ట్ నా విషయం ఏంటి, నా దగ్గర విషయం ఏంటి, వీడు నా దగ్గర పనిచేయడానికి పనికి వస్తాడా, వీడి విషయం వీడు నాకు ఉపయోగపడతాడా, నేను అబ్జెక్ట్ పని ప్రమాణం, ఇదే ఎక్కువ ఆలోచన ఉంటుంది సార్. కులాలు తక్కువ సక్సెస్ ఒక నీ మన సమాజంలో ఒక నీడలాగా అయితే అది అలుముకొని ఉంటుంది, ఇక్కడ ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. రెండోది బయట రాజకీయాలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా దాని ప్రభావం ఉంటుంది, సక్సెస్ అయినా సక్సెస్ అయ్యాక పూసుకుంటారు సార్. యాక్చువల్గా మీరు ఒకసారి అన్నారు కదా ఏ హీరో జయప్రదం అయితే ఆ హీరో తాలూకు నిర్మాతలే అంత
అక్కడ చలాయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు రామారావు గారు ఉన్నారు పీరియడ్లో, రామారావు పీరియడ్లో పుండ్రీకాక్షయ్య గారు, బలరామ గారు, విశ్వేశ్వరరావు గారు, డివి నరసరావు, డివి రాజు గారు, డివిఎస్ రాజు గారు, వీళ్ళే హవా. వాళ్ళు ఏం చెబితే ఇండస్ట్రీ మొత్తం గులాం. అంటే రామారావు గారు త్రివిక్రమారు ఆ పీరియడ్ అయినా కృష్ణ గారు అయ్యారు. కృష్ణ గారు వచ్చినప్పుడు కృష్ణ గారు, ఆయన తమ్ముడు హనుమంతరావు బంగారి, కృష్ణ గారు బయల్ కుమారు, వీళ్ళు వీళ్ళని చెబితే అది. ఇప్పుడు చిరంజీవి, తర్వాత చిరంజీవి, చిరంజీవి వచ్చిన ఇది ఒక సక్సెస్ బట్టి, అంటే ఏ సైకిల్ అంటే ఎవరు సక్సెస్లో ఉంటే, ఎవరు టాప్లో ఉంటే వాళ్ళ యొక్క సర్కిల్లో ఇండస్ట్రీ నడుస్తుంది. ఎందుకంటే వ్యాపారం, ఎవడు సక్సెస్ వాడి వాడి వాడితో ఉంటాము, వాడితో ఒక సినిమా చేసుకుంటాం, 40 రూపాయలు సంపాదించుకుంటాం. ఇది కుక్షింపర పరాయడుతున్నాం అంటే అదే రాస్తున్నాం రసిక బాబుల రహస్యం, చేస్తున్నాం ధనిక బాబుల దాస్యం అని అది అట్లా సాగుతుంది. ఇప్పుడు ఇది చమసిపోతుందా మొత్తానికి ఈ సమస్య? ఇప్పుడు మీలాంటి వాళ్ళు అమ్మాయితో మాట్లాడే, అలాగే వాళ్ళతో సమసిపోద్ది. ఇప్పుడు సమసిపోద్ది. పవన్ కళ్యాణ్తో కూడా ఎవరైనా మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ తోడుకు మా పవన్ కళ్యాణ్ కూడా మామూలుగా సంప్రదింపులకి మాట్లాడే మనిషి అండి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అసలు టైం మెంటాలిటీ నిజంగా టు బీ ఫ్రాంక్ యాజ్ అ పొలిటీషియన్గా పక్కన పెడితే అండి, యాజ్ అ హ్యూమన్ పర్సన్ ఈజ్ అ వెరీ జెమ్ ఆఫ్ పర్సన్. ఏమి అసలు కల్మషాలు ఈ కుతంత్రాలు ఏమి ఉండవు. సమాజంలో చెప్తున్నట్టు వాళ్ళల్లో ఉండే కుతంత్రాలు కల్మషాలు పవన్కి లేవు. వెరీ ప్లెయిన్ హార్టెడ్, వెరీ ఓపెన్ హార్టెడ్. నచ్చందా నచ్చలేదు, వద్దనేది వద్దు, దూరంగా ఉంటాడు. ఇష్టం లేదా దూరంగా ఉంటాడు. అంతే, ఆ లిమిటెడ్ సర్కిల్, ఓ అందరితో పూసుకుంటాలు తిరగటాలు ఉండదు, లిమిటెడ్ సర్కిల్. సో ఒక జెంటిల్ టైప్ ఆఫ్ పర్సన్. నిజంగా అయితే రాజకీయాలకు పనికిరాని పర్సనాలిటీ, రాజకీయాలకు పనికిరాని ఉద్దేశం రాజకీయాలు రాణించాలని ముందే చెప్పేస్తున్నారు. రాజకీయాలు పనికిరాని వ్యక్తిత్వం సార్ బాబు. కానీ ఆల్రెడీ మిమ్మల్ని గెలిపించాడు కదా మిమ్మల్ని తెలుగుదేశాన్ని, అప్పుడేమో బాగా పనికి వచ్చాడు. నేను గెలిపించారు అనేది కాదండి, మీ గెలుపుకు దోహదం చేశాడా లేదా చెప్పండి. మా గెలుపుకు దోహదం చేశాడా లేదా? జగన్ ఓడించడానికి దోహదపడ్డాడు. రెండు ఒకటే కదా, భలేవాడు భలేవాడు సార్. కాదు సార్, ఇప్పుడు తెలుగుదేశం ఏం మీకు దోహదం చేయలేదు, పవన్ కళ్యాణ్ చేయలేదు, మీరొక్కరే వాళ్ళిద్దరు చేసామంటే ఎట్లా? కానీ మీకు రీజనింగ్ చెప్తారు, మాకు పవన్ వల్ల మాకు ఏ బీజేపీకి ఏ ప్రయోజనం లేదని ఒక్కటే రీజన్ చెప్తాను సార్. ఇప్పుడు వద్దులేండి, ఎందుకంటే మరే ఓడదాన్ని కాదు 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 కాదు, నేను చెప్తాను మీకు లాజిక్ చెప్తాను. మీరు మీరు విశ్లేషకులు కదా, మీకు తెలియదు ఏముంది. మీకు వెస్ట్ గోదావరిలో పురంధరేశ్వరం నుంచి ఉందండి పవన్ కళ్యాణ్ ఎక్కువ, నా పవర్ అక్కడ ఎక్కువ ఉందని చెప్తున్నా. గోదావరి జిల్లాలో ఉంటుంది, ఓడిపోయింది. తిరుపతిలో ఎక్కువగా ఉన్నారు, మొత్తం పవన్ ఫ్యాన్స్ ఎక్కువ పర్సెంట్ అక్కడ ఉన్నారు. తిరుపతిలో మా ఎంపీ ఓడిపోయారండి. ఎక్కడ కూడా పవన్ గాలి ఉన్న చోట్ల మా ఊళ్ళో గెలవాలా. మా ఎంపీ గెలిచాడు, ఎక్కడ గెలిచాడు? అప్పటికైనా 2 సార్లు అక్కడ ఎమ్మెల్యే గెలిచిన చోట గెలిచాడు. ఈయన మాణిక్యాలరావు ఎక్కడ గెలిచాడు? అక్కడ మా మా ఎంపీ ఆయన గోకరాజు పవర్ఫుల్. సో మేము ఇంకా విష్ణు పవన్ కళ్యాణ్ వల్ల మీకేం దోహదం కలగలేదని తెలుగుదేశానికి ఉపయోగపడింది. ఇంకా మాకే మాకు విడదీయడానికి ఏముంది, మీరు అందరు కలిసే చేశారు కదా. మాకంటూ ఆయన ప్రయోజనం, ఆయన ఎక్కువ ఆయన ఉపయోగం తెలుగుదేశానికే కానీ బీజేపీకి పెద్ద పడలా, బీజేపీకి ఆయన ఎఫెక్ట్ పడలా మాకు. ఎందుకంటే పడితే గెలవాలి కదా, పురంధేశ్వరికి గెలవాలి కదా అట్లీస్ట్. ఎవరు కాకపోయినా పురంధేశ్వరి ఓడిపోయింది అదే రాజ్యం. తెలుగుదేశానికి ఇష్టం లేదు కదా మీకు గెలవటం. రాజంపేట, రాజంపేట అక్కడ బీజేపీ మొత్తం వీళ్ళ కాపబిలిటీ ఎక్కువ, గెలవల మరి పవన్ ఎఫెక్ట్ ఏమి లేదు. అంటే అందుకని కాకపోతే అందుకని ఉపయోగపడలేదు అని కూడా గౌరవించాం. వచ్చాడు, మంచి వచ్చాడు. పిలిచారు కదా సార్ పార్లమెంట్కి, పిలిచారు సెంట్రల్లో మీతోనే ఉంటే ఇవాటికి ఆయనకు పెద్ద దాన్ని గజమాల కూడా వేసేవాళ్ళు లేరు కాబట్టి అట్లా అనకూడదు సార్. అంటే లేదంటే ఓకే, అందుకే అతనేదో మాకు పీఠం కిరీటాలు అనేది లేదని. ఇక మీదట ఆయన పాత్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు నేరుగా ఆయన లెఫ్టిస్ట్ల దగ్గరికి వెళ్ళాడు, ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది అనుకోండి. ఈ లోపల ఏదో దురదృష్టకరమైన అధ్యాయం లాగా ఇది జరిగింది. బెటర్ అండి, నేను అనేది ఎందుకంటే రెండు రకాలుగా బెటర్. నేను ఈ కత్తి ఈ జరిగిన సంఘటనకి రెండు వైపులు పదులున్న కత్తిగా అభివర్ణిస్తాను. ఎందుకంటే ఒకటి ఇండస్ట్రీకి ఒక గుణపాఠం, ఇహ మీదట ఇలాంటి వచ్చినప్పుడు మనం షాక్ ట్రీట్మెంట్, ఇహ మీదట ఇలాంటి సందర్భాలు ఇలాంటి ఇష్యూ ఏమైనా వచ్చినప్పుడు గతంలో ఎలా దాన్ని పెరగనివ్వకుండా అక్కడికక్కడే టక్ టక్ అని సెటిల్ చేసిన పెద్దరికం ఇండస్ట్రీలో ఎలా ఉండదు, ఆ పెద్దరికం మనం చూపి ప్రదర్శించాలి ఈ మీద అనేది గుణపాఠం ఇండస్ట్రీకి. రెండోది పవన్కి ఒక గుణపాఠం. పవన్ గట్టిపడతాడు, ఇప్పుడు గట్టిపడతాడు ఈ విషయం వల్ల. ఊనే మౌనంగా ఉండి మౌనంగా ఉండి ఫ్యాన్స్ ఏదో చేస్తూ ఉంటే దానికి ఎక్స్ప్లనేటరీగా ఉండకుండా, ఆల్ దీస్ డేస్ ఈజ్ ఎక్స్ప్లనేటరీ, డిఫెన్స్లో ఉన్నాడు.
నవ్వు డిఫెన్స్ కాదు అఫెన్స్కి వచ్చాడు. రాజకీయ నాయుడు కావాల్సిన లక్షణం, రాజకీయ నాయుడు కావాల్సిన లక్షణం అది రెండు. ఈ విషయం కత్తికి రెండు వైపులో ఇద్దరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటాను. Thank you.